వీడు ఏమనుకుని నేను పెద్ద తోపుని అనుకుని వీడి యొక్క సంతోషం కోసం అడ్డమైన దాన్ని నాశనం చేసేస్తుంటాడు, మళ్ళీ లెక్చర్ ఎత్తుంటాడు. పర్యావరణం ఈడి బొంద ఈడి బోచిది. కాబట్టి మనకి ఎక్కడో ఇదివరకు యాక్ట్ ఉండేదండి బెంగాల్లో, ఎక్కడో సడన్లీ గుద్దవలసి వస్తే ఓ మనిషి ఓ ఆవు ఉన్నారు, నీ వెహికల్ని నువ్వు బ్రేక్ వేయలేవు, గుద్దాలే ఛాన్స్ లేదు. అక్కడ ఆవు మనిషి ఉంది, దేన్ని గుద్దితే ఆగు, ఏదో ఒక దాన్ని గుద్దితే ఆగుద్ది, దేన్ని గుద్దాలి అని డిస్కషన్ వస్తే ఏం చెప్పారు తెలుసా, మనిషిని గుద్దాలని చెప్పారు. ద ప్రయారిటీ ఆఫ్ కౌ, ఆవును కోసుకు తినేదో మనిషి ఎలా అవుతాడు, దాన్ని సమర్థించేదో మనిషి ఎలా అవుతాడు. ఆవును ప్రొటెక్ట్ చేయాల్సింది మత కోణంతో కాదు, మన అవసరం, మన అవసరం కోసం ఆవుని మనం ప్రొటెక్ట్ చేయాలి. అన్నం అయితే కావాలిగా, ఉత్త కోళ్ళు నువ్వు తిని బతకలేవు కదరా, చికెన్ బిర్యానీ అందులో అన్నం కావాలిగా, మటన్ బిర్యానీ అందులో అన్నం కావాలిగా, అన్నం లేకుండా బతుకు నువ్వు. పాషాండ మతస్థులు కూడా అన్నం తినాలిగా, వాళ్ళ బుక్కులో అన్నం గురించి లేకపోయినా వాళ్ళ మెనూ భలే ఉంటుంది తెలుసు, అన్ని జంతువుల మెనూవే వాళ్ళు గాడు చెప్తాడు ఆ బుక్లో, ఆయన కూడా అన్నం కావాలి. ఆ అన్నం పుష్టికరంగా ఎలా ఉంటుందంటే గోవు ద్వారా పండిస్తే ఉంటుంది. శ్రీనాథుడు చెప్తాడండి కాశీఖండంలోనే, ఇక్కడ మన తెలుగు మహాభారతం వస్తుంది, 150,000 రకాల బియ్యం ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఎన్ని సున్నాలు కొట్టేస్తే ఉన్నాయో తెలియదు. ఈ డయ్యూ డామ్ అని ఉందా, అక్కడెక్కడో ఈ వంగడాన్ని సంరక్షిస్తుందనట, పూర్వం నుంచి ఉన్నటువంటిది. బియ్యాలంటే మనకి ఎన్ని తెలుసు అండి, ఓ 5 పేర్లు చెప్పగలం అంతేనా, 150,000 రకాలు ఉన్నాయంట. ఇప్పుడు గట్టిగా 1000 రకాలు కూడా ఉన్నాయని మనం చెప్పడానికి లేని పరిస్థితిలో ఉన్నాం. కిందకి వెళ్తున్నాను తప్ప పైకి వెళ్ళడం లేదు. పైకి వెళ్ళడం అంటే ఏదో మేడ పేడ లేకపోతే సెల్లు టీవీ అనుకుంటున్నాం. ఫిజికల్గా నువ్వు వీకు, మెంటల్లీ వీకు, స్పిరిచువల్లీ జోకు, టోటల్లీ బోకు, నువ్వు పైకి వెళ్ళాను ఎలా చెప్తాను. అందుకని ఆవుని సంరక్షిస్తే మనకు ఆరోగ్యం. కాబట్టి స్వార్థంతో గోసేవ చేయండి, సరు కౌ విత్ సెల్ఫిష్ మోడ్, నో ధార్మిక మోడ్ అక్కర్లేదు, ఆవుని అలా సేవ చేయండి నీ మంచి కోసం. క్యాన్సర్ రాదండి ఆవుని పెంచితే, గోప్రాల్స్ వాడితే. ఇప్పుడు మజ్జిగ వేసుకుని తినాలనిపిస్తుంది పెరుగు వేసుకుని, కానీ ఆ పెరుగు ఎలా తయారవుతుందో తెలిసాక పెరుగు ప్యాకెట్ కొనలేకపోతున్నాను. ఇప్పుడు ఏదైతే పెరుగు ప్యాకెట్లు అమ్ముతున్నారో ఇవన్నీ పెరుగు అవ్వడానికి ప్రాసెస్ ఏంటి, బ్యాక్టీరియా దాంట్లో పుట్టదు, వీడు బయట నుంచి పుట్టిస్తాడు. యాసిడ్ పోసి ట్యాంకులు యాసిడ్ పోస్తే పెరుగు తయారవుతుంది. అది పెరుగు కాదు అనడానికి మీకు రుజువు ఏంటంటే, మీరు ఆ హెరిటేజ్ కావచ్చు, దొడ్లా కావచ్చు, మరోటి కావచ్చు, తెచ్చి అక్కడ పెట్టండి 5-6 రోజులు అయింది సరే అది పులిసిపోదు. మామూలుగా పెరుగు లక్షణం ఏంటండి, ఇవాళ మీరు నిన్న పాలు తోడెట్టారు, ఇవాళ తాజా పెరుగు బాగుంటుంది, ఏపడి కొంచెం జడుతుంది, ఇక 3-4 రోజులు అయితే ఆ రూమ్లోకి రాలేము మనం. అలాంటిది ఈ కంపెనీ ప్యాకెట్లు తెచ్చి పెడితే వారమైనా సరే పెరుగు తాజాగా ఉండదు. అది పెరుగు కాదు కాదు మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ తయారయ్యే పాలు 12 కోట్ల లీటర్లు అంట, డిస్ట్రిబ్యూట్ అయ్యేవి 54 కోట్ల లీటర్లు. సెంట్రల్ కూడా చెప్పింది ఇప్పుడు తాగే పాలలో 60% కల్తీ పాలే. మనకు పాట ఉంది తెలుగులో తెలుసా, ఏంటది, చీలు పొంగిన జీవగడ్డయు పాలు బాగారిన భాగ్యసీమయు వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. మీరు అలా కొంచెం వెనక్కి వెళ్తే భాగవతంలో ధర్మరాజు పరిపాలించే సమయంలో, నేను మా స్వామివారి చెప్పిన లెక్చర్స్లో విన్నాను, చాలాసార్లు రిపీటెడ్గా విన్నాను, వెన్ ద కౌ వాక్స్ ఆన్ ద రోడ్, వెన్ మెన్ వాక్ ఆన్ ద రోడ్, రోడ్ బికమ్ ఐ వెరీ చాలా అంటే ఈ పాలు ఎక్కువైపోయి అవి కింద కార్చేసి
ఆ పాలన్నీ నేలపాలైపోయి అని పాలు ఎక్కువైపోవడం నేల జిడ్డుగా అయిపోయిందంట. మడ్ బికమే మట్టి జిడ్డుగా అయిపోయిందంట, అన్ని పాలుండే. ఒట్టిపోయిన ఆవులు అనేది చాలా రేరు. ఇంకోటి మనం కొంచెం ఒక 100 ఏళ్ళ దగ్గరికి వద్దాం. అది స్వయంగా మా నాన్నగారు చెప్పారు. వాళ్ళ తాతగారికి 250 ఎకరాలు ఉంటే ఈ ఒట్టిపోయిన ఆవుల్ని కూడా గుండ్రంగా ఒక కంచి వేసి అందులో కట్టేవారు. ఒట్టిపోయిన ఆవులు ఎందుకు తాతయ్య అంటే, మరి ఆ భూమి బీడు భూమిదా, దాన్ని అక్కడికి అడితే, దానికి మేత పెడితే, ఒక 1 రోజులు అక్కడ ఉంచితే అక్కడే తింటుంది, అక్కడే మొత్తం పోస్తుంది, అక్కడే పేడేస్తుంది. ఆ భూమికి ఏమొస్తుంది? ఫెర్టిలిటీ వస్తుంది. ఎంత బీడు భూమి అయినా ఫెర్టిలిటీ, దాని బలం వస్తుంది. అలా మళ్ళీ ఏం చేస్తారు సార్? మళ్ళీ ఇంకో పక్కన మళ్ళీ కడతారు. ఒట్టిపోయిన ఆవులు మందలు తీసుకొచ్చి అలా కట్టేది. అందుకని ఆవు చచ్చే వరకు కూడా లాభదాయకమే. ఆ ఒట్టి మీకు పాలు ఇవ్వని ఆవు నెలకి 5000 రూపాయల వాల్యూ. ఎంతది పేడ? సంవత్సరానికి ఎంత? 60,000. పాలు ఇవ్వని ఆవు. అలాగే రాజీవ్ దీక్షిత్ చెప్తారు, మంచి పాలు చెడ్డ పాలు అంటే ఏం లేదు. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి, 60 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏమిటంటే ఆ పాలు ఉండవలసినంత బలం ఉండదు. అలా కాకుండా తక్కువ పాలిచ్చే ఆవులు ఆ పాలు తాగితే మనలో మేధోశక్తి బాగుంటుంది. అసలు ఆవును చంపేయాలనే కాన్సెప్ట్ వీళ్ళకి రావడానికి కారణం ఏంటి? మన మేధాశక్తి పెరగకూడదండి కదా కదా. ఈ మధ్య ఎవడో పోరంబో కదవ, వాడి పేరేమిటి తెలీదు, ఆవు తింటే తప్పేంటి, వాళ్ళ ఫుడ్ అది అనే స్థితికి వచ్చేది. ఒక ఎదవ కాదనుకోండి, బోల్డ్ మంది ఎదవరు. మరి ఆవు ఫుడ్ కాదుదా, ఆవు అమ్మరా, మన కోసం పెంచాలి. హిందువులకు సంబంధించింది కాదు ఆవు, మనుషులకు సంబంధించింది ఆవు. ఆవును ప్రొటెక్ట్ చేస్తే నువ్వు కాఫీ తాగాలి కదరా ఎదవా, టీ తాగాలి కదరా, నీ కోసం ఆవును పెంచు. నువ్వేం దేశ్యావ కోసం కాదు, ధర్మం కాదు, హిందూ మతం కాదు, నీ పిండాకుడు కాదు, పక్కా సెల్ఫిష్. నీ పిల్లల పాలు కోసం ఆవును పెంచు. ఇది కంక్లూషన్. జై గోమాత.